బర్రె లెక్కకు బిగ్ బాస్ రైతు బిడ్డ, పల్లవి ప్రశాంత్ కు పెళ్లి అంటూ వార్తలు అయితే ఇంకా సర్క్యులేట్ అవుతున్నాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా దీనికి సంబంధించి కవర్ చేసినటువంటి పరిస్థితి, అసలు ఇందులో నిజానిజాలేంది? మొత్తానికి అయితే శిరీష్ అయితే స్పందించింది, బర్రె లెక్క రైతు బిడ్డ ఇద్దరు గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరేమో. ఒకళ్ళు పొలిటికల్ ఎంట్రీతో క్రేజ్ తెచ్చుకుంటే మరొకరు టీవీ షోతో పాపులర్ అయ్యారు. ముందుగా బర్రె లెక్క గురించి మాట్లాడుకుందాం. బర్రె లెక్క అలియాస్ శిరీష ఈ మధ్య సర్కారు చక్కగా పట్టించుకోకపోవడంతో డిగ్రీ చేసి కూడా నౌకరీ రాకపోవడంతో బర్రెలు కాస్తున్నట్టు ఓ వీడియో షేర్ చేసింది. అంతే సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. క్షణాల్లో ఆ వీడియో వైరల్ కావడం, బర్రె లెక్కకు ఫాలోవర్స్ పెరగడం జరిగింది. అదే క్రేజ్ తో పొలిటికల్ ఎంట్రీ కూడా ఇచ్చింది. అసెంబ్లీ ఎలక్షన్స్ లో పోటీ చేసింది, అనుకున్నంత స్థాయిలో సక్సెస్ అయితే రాలేదు. 5000కు పైగా ఓట్లు మాత్రమే తెచ్చుకుంది. మళ్ళీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ కి అయితే పోటీ చేయడానికి సిద్ధమవుతుంది. ఇక మన పల్లవి ప్రశాంత్ విషయానికి వస్తే కనుక, ఒక రైతు బిడ్డగా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు, ఆ తర్వాత తనేంటో ప్రూవ్ చేసుకుని బిగ్ బాస్ విన్ రైతు అయ్యాడు, ఆ తర్వాత కొన్ని పరిణామాల రీతే జైలుకు కూడా వెళ్ళి రావడం అయితే జరిగింది. సో ఇలాంటి నేపథ్యంలోనే మరో కాంట్రవర్సీ తెరపైకి వచ్చింది. అదేంటంటే బర్రె లక్కకి సంబంధించి పల్లవి ప్రశాంత్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఆ వార్తల యొక్క సారాంశం. సో దీంతో ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అవుతున్నారు, నిజంగా పల్లవి ప్రశాంత్ బర్రె లక్కను పెళ్లి చేసుకోబోతున్నాడు అని. దీంతో శిరీష రియాక్ట్ అయింది, ఎవరైతే బర్రె లక్క ఉన్నారో ఆమె రియాక్ట్ అయ్యి, అది ఏమాత్రం కూడా నిజం కాదు, కేవలం ప్రశాంత్ నేను అన్నాని పిలుస్తాను, అలాంటిది ఆయనకి ఇచ్చిన నెల పెళ్లి చేస్తారు, కేవలం ఇలాంటి వార్తలు రాసి పబ్బం గడపకూడదు, ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు, కాబట్టి ఏదైనా నిజాలుంటే చెప్పండి అంటూ కూడా ఆమె రియాక్ట్ అవడం జరిగింది.